हाय एवरीवन, माय नेम इज नवीन। मीरु चूस्तुन्नारु तेलुगु टेक नवीन यूट्यूब चैनल। मन आधार कार्ड नी फ्री गा अपडेट एला चेयालो तेलुसुकुंदाम। फ्री अपडेट अंटे मीरु इदि कादु फ्रेंड्स, प्रोफाइल पिक अदे विधंगा इवि कादु फ्रेंड्स। फ्री अपडेट अंटे मन डॉक्यूमेंट अपडेट कोत्तगा अयिते वच्चिंदि। इक्कड नेनु चूपिस्तानु चूडंडि, ड्यू टू गेट युवर आधार इश्यू 10 इयर्स बैक, मीरु 10 సంవత్సరాల క్రితం తీసుకున్నట్టయితే మీరు అప్డేట్ అయితే ఫ్రీగా అయితే చేసుకోవచ్చు। ఈ అప్డేట్ అనేది మనం ఆన్లైన్ అయితే చేసుకోవచ్చు। డాక్యుమెంట్ అప్లోడ్ ఇది 15 మార్చ్ నుంచి 14 జూన్ వరకు అయితే ఇచ్చారు। ప్రతి ఒక్కళ్ళు ఈ 14 జూన్ లోపైతే ఫ్రీగా అయితే చేసుకోవచ్చు। తర్వాత అయితే మీకు పెనాల్టీ అయితే పడుతుంది। మీ ఈ లోపలైతే ఫ్రీగా అయితే చేసుకోవచ్చు। మనం డాక్యుమెంట్ అప్డేట్ని ఎలా ఫ్రీగా చేసుకోవాలి వీడియో తెలుసుకుందాం। అసలు మనం వీటికి ఏ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి, ఏ ప్రూఫ్స్ ఉంటే మనం డాక్యుమెంట్ని అప్డేట్ చేసుకోవచ్చు అనేది క్లియర్ కట్గా మొత్తం అయితే తెలుసుకుందాం। వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సమయంలో గట్టిగా క్లిక్ చేయండి। ఇప్పుడు మనం అయితే నా బ్రౌజర్లో యూఐడిఎన్ సెర్చ్ చేస్తున్నాను। మీరు మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ చేసుకోవచ్చు। మొబైల్ వచ్చేసే వాళ్ళైతే డెస్క్టాప్ సైట్ అయితే ఆన్ చేసుకోండి। ఇక్కడ సెర్చ్ బార్లో యూఐడిఎన్ సెర్చ్ అనేది సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది। దీని మీద క్లిక్ చేయండి। దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది। ఇక్కడ చూడండి, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ప్రతి ఒక్కరైతే చేసుకోవాలి 14 జూన్ లోపు అయితే। ఇక్కడ నెక్స్ట్ ఈ విధంగా కిందకి స్క్రోల్ చేసినట్టయితే డౌన్లోడ్ ఆధార్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి। దీని మీద క్లిక్ చేసిన తర్వాత వెల్కమ్ టు మై ఆధార్ అని కనిపిస్తుంది। ఈ విధంగా ఇక్కడ లాగిన్ అయితే అడుగుతుంది, లాగిన్ మీద క్లిక్ చేసి ఇందాక సేమ్ ప్రొసీజర్ సార్, నిన్న వీడియోలో చూసినట్టు మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అదేవిధంగా క్యాప్చా ఎంటర్ చేసి, క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మన ఓటీపీ అయితే వస్తుంది। ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేయండి। ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మనకైతే లాగిన్ అయితే అవుతుంది। ఇంకోటి నేనైతే క్యాప్చా అయితే కరెక్ట్గా ఎంటర్ చేయాలి। క్యాప్చా చాలామంది అయితే స్మాల్ క్యాపిటల్ లెటర్స్ తప్పగా ఎంటర్ చేస్తే అప్పుడు మనకు ఫెయిల్ అవుతుంది। ఇంకోటి ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆధార్ పీవీసీ, అదేవిధంగా కిందకే స్క్రోల్ చేయండి। కిందకే స్క్రోల్ చేసినట్టయితే డాక్యుమెంట్ అప్డేట్, క్లిక్ యూ టు అప్డేట్ యువర్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ది సర్వీస్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ 14/6/2023 అయితే ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని అడుగుతుంది। ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి। ఇంకోండి ఇవి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద ఒక 25 డాక్యుమెంట్స్ని అయితే సబ్మిట్ చేయవచ్చు, మీకు మీ దగ్గర ఉన్నవి అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ దగ్గర ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోబడింది। ఆ ఏర్పై దట్ ఎవర్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అని కరెక్ట్గా ఉంటే ఓకే। ఇంకోండి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఇక్కడ మనకు చాలా ఇచ్చారు। ఇక్కడ మనకు డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, అదేవిధంగా పాన్ కార్డ్ కానీ, ఇది పెన్షనర్ ఫోటో కార్డ్ కానీ, అదేవిధంగా గవర్నమెంట్ ఐడి కానీ, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, అదేవిధంగా రేషన్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఈ పాన్ కార్డ్ కానీ, మీ దగ్గర ఏది ఉంటుంది, నేనైతే పాన్ కార్డ్ని అయితే సబ్మిట్ చేస్తున్నాను। ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తున్నాను। మీ దగ్గర ఏ పాన్ కార్డు ఉన్నా, ఈ పాన్ కార్డు ఉన్నా పర్వాలేదు। ఇక్కడ వీ డీటెయిల్స్ అప్లోడ్, ఇది జేపీజీ ఫైల్ ఉండాలి, 2 MB లోపే ఉండాలి। ఇక్కడ ఫైల్ మీద సెలెక్ట్ చేస్తున్నాను, ఫైల్ మీద సెలెక్ట్ చేసి నా పాన్ కార్డ్ అనేది ఇక్కడ 100% అయితే రావాలి। అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, అడ్రస్ దగ్గర కూడా ఇక్కడ మనకు చాలా రకాల డాక్యుమెంట్స్ టైప్ అయితే ప్రొవైడ్ చేశారు। దీంట్లో కూడా మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు। ఇక్కడ కూడా మనకు చాలా అయితే ఇచ్చారు, ఇండియన్ పాస్పోర్టు, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్, మ్యారేజ్ సర్టిఫికెట్, పెన్షనర్ రేషన్ కార్డు, STSC BC సర్టిఫికెట్, అదేవిధంగా ఓటర్ ఐడి కార్డు, వాటర్ బిల్లు। నేనైతే ఇండియన్ పాస్పోర్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను। ఇండియన్ పాస్పోర్ట్ని సెలెక్ట్ చేసి కంటిన్యూ టు అప్లోడ్ మీద క్లిక్ చేసి నా దగ్గర ఇండియన్ పాస్పోర్ట్ ఉంది కాబట్టి నేనైతే ఇండియన్ పాస్పోర్ట్ని అయితే సెలెక్ట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను। ఇది కూడా 2 MB లోపే ఉండాలి, 2 MB కన్నా ఎక్కువ ఉంటే డాక్యుమెంట్ అయితే తీసుకోదు, జేపీజీ ఫైల్ అయితే ఉండాలి। ఇంకోటి లెస్ దాన్ 2 MB అడుగుతుంది, మళ్ళీ నేనైతే అప్లోడ్ చేస్తున్నాను 2 MB, ఇంకోటి 100% అయితే కరెక్ట్ అయిపోయింది। హైర్ బై గివ్ మై కన్సెంట్ అని దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి। ఇవి 2 డాక్యుమెంట్స్ అనేది 100%లో ఉండిన తర్వాతే మనం నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి, లేకపోతే మీకు నెక్స్ట్ అనే బటన్ అయితే ఆప్షన్ అయితే రాదు। నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ మీద క్లిక్ చేసిన కూడా ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ ఇన్ ద డాక్యుమెంట్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ విత్ యువర్ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ అని ఆధార్ ఉంది, ఒకటి కన్ఫర్మే క్లిక్ చేయండి। కన్ఫర్మే క్లిక్ చేస్తే ఇక్కడ కొంతసేపు అయితే ప్రాసెస్ అవుతుంది, నేనైతే ఎటువంటి పరిస్థితిలో బ్యాక్ అయితే వెళ్ళకండి। ఇంకోండి ఈ విధంగా కొంతసేపు అయిన తర్వాత మీకు నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ 14/6/2023 అవుతుంది। ఇక్కడ ఓకే నెక్స్ట్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి, సబ్మిట్ అయితే క్లిక్ చేయండి। సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ కొంతసేపు అయితే ప్రాసెసింగ్లో పడుతుంది, ప్రాసెసింగ్ అంతవరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది। మనకు నెట్ స్పీడ్గా ఉంటే తొందరగా అవుతుంది, నెట్ స్లోగా ఉంటే లేట్ పడుతుంది। ఈ విధంగా టిక్ మార్క్ అయితే వస్తుంది, ఇంకోండి ట్రాన్సాక్షన్ స్టేటస్, పేమెంట్, అదేవిధంగా అమౌంట్ అయితే ఫ్రీ ఉంటుంది। ఇక్కడ డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ కావాలంటే మీరు ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు, డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు అయితే అక్నాలజ్మెంట్ స్లిప్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది। ఈ స్లిప్లో అయితే విధంగా వస్తుంది, ఆధార్ నెంబర్, అదేవిధంగా ఎస్ఆర్ నెంబర్, ఇదైతే కన్ఫర్మ్గా ఉండాలి మనం తర్వాత చెక్ చేసుకోవడానికి। సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అనేది ఈ ఎస్ఆర్ నెంబర్ అయితే కన్ఫామ్గా, ఇన్వాయిస్ నెంబర్, అమౌంట్ పేడ్, ఇక్కడ అమౌంట్ పేడ్ జీరో, ఈ విధంగా అయితే మీకు అయితే ఉంటుంది। ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ డాక్యుమెంట్ అప్డేట్ అయితే చేసుకోవాలి కంపల్సరీగా। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ అయితే ఫాలో అవ్వండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।